హాయ్ హలో నమస్కారం, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ ఫాతిమాని. ఏం లేదండి, ఇవాళ మా పిల్లలు ఇంట్లో ఉన్నారు. మమ్మీ ఏదో ఒకటి స్వీట్ చేసి పెట్టవా మాకు అంటే ఏం లేదు. కొబ్బరి ఉంది కదా, కొబ్బరి రెండు కొబ్బరి కాయల్ని కట్ చేస్తే రెండు నాలుగు చుక్కలు అయ్యాయి కదా, దాంతోపాటు మేము కొబ్బరి అంతా తురిమేసి దాన్ని మిక్సీ గ్రైండ్ చేసి పెడితే ఇలా పౌడర్ అయింది. ఆ కొబ్బరి తురుగునంతా ఒక బౌల్లో వేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టేసి దాంట్లో రుచికి తగ్గట్టు నెయ్యి వేసాను. నెయ్యి వేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. తర్వాత దీనికి పాకం కావాలి కదా, ఆ పాకం కోసం రెండు కప్పుల షుగర్ని యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. నేనైతే ఇలా పాకం కోసం రెండు కప్పులు వేసాను. చూసారా, దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం డీప్ ఫ్రై చేద్దాము. ఆ పాకం దగ్గర పడేంత వరకు ఈలోపు డ్రై ఫ్రూట్స్ని నేను ఆయిల్లో డీప్గా ఫ్రై చేసిన ఫ్రూట్స్ని ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఈలోపు ఇలా అయిపోయింది కదా, మంచిగా పాకం అంతా దగ్గరకు వచ్చేసింది. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను. పాకం అంతా చిక్కపడి దగ్గరకు వచ్చేసింది. దీంట్లో మనం ఇలాచి పౌడర్ స్మెల్ కోసం ఇలాచి పౌడర్ని కొంచెం వేసేసుకుందాము. కొబ్బరితో పాటు కొంచెం కొబ్బరి, కొంచెం నేను చక్కెర కలిపి ఇలాచి పౌడర్ చేశాను. ఎందుకంటే ఇలాచి పౌడర్ మెత్తగా కావాలి కాబట్టి ఇలా వేసేసుకున్నాను. దగ్గరకు వచ్చింది. పాకం అంతా గట్టిపడ్డ తర్వాత దింపేసుకొని మంచిగా చేతికి నెయ్యి పెట్టుకొని మంచిగా ముద్దలుగా చేసుకొని ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక్కొక్క ఉండకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ వచ్చేసింది. ఎంత చూడడం చక్కగా సూపర్గా ఉంది, నోటికి తింటుంటే చాలా స్వీట్గా మంచిగా అనిపించింది. మీరు ట్రై చేయండి ఇంట్లో, పిల్లలు చాలా చక్కగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి నా వీడియో వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్.